కాల్చేస్తారా? అసలు ఏంటా విచ్చల విడతను? రాష్ట్రంలో ఇంత విచ్చల విడతను, ఇంత విశృంఖలత్వం పెరిగిపోవడానికి కారకులు ఎవరు? నేరస్తులకి ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది? మొదట్లోనే ఇలాంటి అగాయిత్యాలు జరుగుతున్నప్పుడే ప్రభుత్వం గనక గట్టిగా వ్యవహరించి ఉంటే అసలు ఇన్ని అన్యాయాలు జరిగేవా? మహిళలకి గాని అసహాయకుల కోసం గాని ప్రస్తుత ప్రభుత్వం ఏమీ చేయట్లేదు, ఏమీ చేయట్లేదు. అసలు చంద్రబాబు నాయుడు గారు కూటమిలో ఉన్న అధికారుల శక్తి సామర్థ్యాలను ఎందుకు వాడుకుంటున్నారు? దీనికోసం ఉపయోగిస్తున్నారు. పోలీసులనైతే తప్పుడు కేసులు పెట్టిస్తున్నారు, పోలీసులను ఉపయోగించుకుని తప్పుడు వాంగ్మూలాలు చెప్పించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారుల్ని వేధిస్తున్నారు. ఇలాంటి వాటి కోసం మీ ప్రభుత్వంలో పనిచేస్తున్న నాయకుల్ని అధికారుల్ని ఉపయోగించుకుంటున్నారు తప్ప మహిళల రక్షణ కోసం, ప్రజాక్షేమం కోసం, అసహాయులకి సహాయం అందించడం కోసం, అన్యాయం జరిగిన వాళ్ళకి న్యాయం సమకూర్చడం కోసం అయితే ఖచ్చితంగా కాదు. ఇది నిజం కాదా చెప్పండి? ఇది నిజం కాదా? అమ్మాయిలపై ఇన్ని అన్యాయాలు జరుగుతుంటే ప్రస్తుత ప్రభుత్వానికి ఇసుమంతైనా బాధ లేదు అన్నది నిజం కాదా? ఇందులో వాస్తవం లేదా? మీ ఎమ్మెల్యే ఆదిమూలం గారు తనకి అన్యాయం చేశాడని, దుర్మార్గం చేశాడని ఒక ఆడబిడ్డ ఈ రాష్ట్రంలో అయితే తనకి న్యాయం జరగదు, కనీసం మీడియా కూడా ఈ వార్తని బయటికి రానివ్వదు అని గ్రహించి పక్క రాష్ట్రానికి వెళ్లి తన కష్టాన్ని చెప్పుకోవాల్సిన పరిస్థితి. పోనీ అప్పుడైనా మీరు ఆయన అరెస్ట్ చేశారా? లేదు. తను పంచాయతీ చేసుకుంటే ఆ పంచాయతీకి తోడుగా నిలిచారు, చివరికి ఈ కేసు వీగిపోయేలా తోడ్పాటు అందించారు. ఇది నిజం కాదా? పిఠాపురంలో 16 ఏళ్ల బాలికపై దుర్గాడ జాన్ అనేటువంటి వ్యక్తి అఘాయిత్యం చేస్తే అక్కడ ఎమ్మెల్యే మన డీసీఎం గౌరవనీయులైన పవన్ కళ్యాణ్ గారు ఎందుకని వెళ్ళి పరామర్శించలేదు? ఎందుకు అంటే దళిత వర్గానికి చెందిన బాలికే కదా అనా? అంత చిన్నచూప? ఏ వాళ్ళకి అండగా నిలబడాల్సిన బాధ్యత మీకు లేదా? 30 వేల మంది అమ్మాయిలు మాయమైపోయారు అని చెప్పి అబద్ధపు ప్రచారాలు చేసి నిరంతరం నిరంతరం జగన్ గారి మీద ఆరోపణలు మోపిన మీ నోటి వెంట ఈ రోజున ఒక్క మాట కూడా ఎందుకు రావట్లేదు? ఒక్క మాట కూడా మీరు ఎందుకు మాట్లాడట్లేదు? ఇక హిందూపూర్లో అత్తాకోడళ్లపై అంత దారుణంగా గ్యాంగ్ రేప్ జరిగితే అక్కడ ఎమ్మెల్యేకి ఆ రెస్పాన్సిబిలిటీ లేదా అండి? ఆ బాధ్యత లేదా? ఒక్కసారంగా వెళ్ళారా, పరామర్శించారా? సామాజిక బాధ్యత లేని మీరు ఇక ప్రజలకు ఏం రక్షణ కల్పిస్తారు? మా ప్రభుత్వం వస్తే మాత్రం ఆడపిల్లలు కంటి మీద హాయిగా అసలు ఎటువంటి టెన్షన్ లేకుండా నిద్రపోవచ్చు అని ప్రచారాలు చేసుకున్న మీరు ఈ రోజున బిక్కు బిక్కుమంటూ మహిళలందరూ బతకాల్సిన పరిస్థితిని తీసుకొచ్చారు. బాలికలు, ఆడపిల్లలు, మహిళలు సమిధలైపోతున్నారు. దీనికి మీరు ఏం సమాధానం చెప్తారు? గుంటూరు అమ్మాయిపై దుర్మార్గానికి ఒడిగట్టిన టీడీపీ కార్యకర్త వెనక ఉన్నది ఎవరండి? ఎవరు టీడీపీ కార్యకర్త వెనక ఉన్నది? మిగిలిన ఇద్దరు ఎవరు? అసలు ఇక్కడ జరిగేటువంటి ఈ విషయాలన్నీ కూడా బయటికి రాకుండా, ప్రజలకి తెలియకుండా దాచేయాలని ఎందుకు చూస్తున్నారు? మీరు ఎందుకు దాచిపెట్టేస్తున్నారు? తెనాలి, గుంటూరు ఇక్కడ నాయకులందరూ అసలు ఏమైపోయారు? మన గౌరవనీయులైన హోంమంత్రి గారు ఎక్కడా? అసలు ఎక్కడున్నారు ఆవిడ? అడ్డగోలు విమర్శలు చేయడానిక ప్రతిరోజు మీకు హోంమంత్రి పదవిచ్చింది. అందుక మీకు హోంమంత్రి పదవిచ్చింది. మీరు ఒక మహిళే కదా, మీకు కూడా తెలుసు కదా ఆ బాధ ఎలా ఉంటుందో. మీరు కూడా ఒక తల్లే కదా, మీకు కూడా తెలుసు కదా ఆ బాధ ఎలా ఉంటుందో. మీకు ఆ బాధ్యత లేదా? పింఛను, ఇంటి స్థలాలు, అంటే
ఇస్తామని చెప్పి అర్హతే ప్రామాణికంగా ప్రజలకు అందివ్వాల్సినటువంటి ప్రభుత్వ ప్రయోజనాల్ని ఇచ్చేటప్పుడు కూడా మహిళ మానాల్ని పణంగా పెట్టినటువంటి కాదర్ బాషా గారు రెడ్ హ్యాండెడ్గా కూడా దొరికారు కదా. మరి ఆయన ఎందుకంటే అరెస్ట్ చేయలేదు? మీరు ఇప్పటివరకు ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఇదా మీరు మహిళలకు ఇచ్చే గౌరవం? ఇదా మీ ప్రభుత్వంలో మీరు మహిళలకి కల్పించేటువంటి రక్షణ? ఇదేనా మీకు మహిళల పట్ల ఉన్న బాధ్యత? అసలు ఇప్పుడే కాదులేండి, చెప్పుకుంటూ పోతే ఇప్పుడు జరిగేవి ఇంకా చాలా ఉన్నాయి, కానీ ఇప్పటి నుంచే కాదు, ఎప్పటి నుంచో కూడా మీ వ్యవహార శైలి ఇలాగే ఉంది. ఒక్కసారి మనం వెనక్కి వెళ్తే 1996లో అగ్రికల్చరల్ యూనివర్సిటీలో అనురాధ అనే అమ్మాయి మీద యాసిడ్ అటాక్ జరిగింది. యాసిడ్ అటాక్ జరిగితే పాపం ఆ అమ్మాయి వైద్య ఖర్చుల కోసం అని చెప్పి 5 లక్షలు ఇవ్వాలని చెప్పి హైకోర్టు ఆదేశాలు జారీ చేస్తే ఆ 5 లక్షలు ఇవ్వకపోగా సుప్రీంకోర్టుకి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు కోట్లు కోట్లు ఖర్చు పెట్టారు, కానీ ఆ అమ్మాయికి 5 లక్షలు మాత్రం ఇవ్వలేదు, ఆ అమ్మాయికి న్యాయం మాత్రం చేయలేదు. గౌరవనీయులైన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా అప్పుడు ఈ విషయంపై మాట్లాడడం జరిగింది. ఏమయ్యా ఆడపిల్లకి డబ్బులు ఇవ్వడానికి చేతులు రావట్లేదు, ఏంటయ్యా నీకు అని చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి ప్రశ్నించడం జరిగింది. అప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడలా, ఇలాగే ఇలాగే చూస్తూ ఉన్నారు. ఇక 2014లో తీసుకుంటే నాగార్జున యూనివర్సిటీ రిషితేశ్వర్ ఇష్యూ, అది మనందరికీ కూడా తెలుసు. అప్పటి ప్రిన్సిపల్ కూడా తెలుగుదేశం పార్టీకి చాలా సన్నిహితులైన వ్యక్తే. అప్పుడు కూడా మీరేం న్యాయం చేయలేదు ఆ విషయంలో కూడా. అంటే ఎంతసేపు ఒక సమస్య వస్తే ఆ సమస్యకు మీరు న్యాయం చేయరు, కానీ పంచాయతీలు మాత్రం చాలా బాగా చేస్తారు. మాకు కావాల్సింది పంచాయతీలు చేయడం కాదు, న్యాయం జరిపించడం. అప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు 2014లో ఈ రిషితేశ్వరి అనే అమ్మాయి ఇష్యూలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ పెద్ద ఎత్తున ప్రశ్నిస్తే అప్పుడు కూడా మీరు చేసింది ఏంటండి, పంచాయతీ. అప్పుడు కూడా మీరు న్యాయం ఏం చేయలేదు ఆ అమ్మాయికి. ఇక తర్వాత వనజాక్షి గారు తహసీల్దార్ ఆవిడ, ఆవిడ కేసులో కూడా మీరు పంచాయతీ చేశారు తప్ప చట్ట ప్రకారం ఎలాంటి చర్యలు కూడా మీరు తీసుకోలేదు. అంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఏ దశలోనూ మీరు మహిళలకి అండగా నిలబడలేకపోయారు, ఏ దశలోనూ మహిళలకి మీపై ఒక నమ్మకాన్ని కలిగించలేకపోయారు, ఏ దశలోనూ మహిళలకి రక్షణ కల్పించలేకపోయారు.